ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. నీవే బ్రహ్మను గన్న తండ్రివి అని విధాతకే జన్మప్రదాతగా పిలుస్తారు స్వామిని. పద్మనాభ అంటారు. ఏమిటి ఈ పద్మనాభ అనే పదానికి? అనంతమైన కళ్యాణ గుణ సంపదలు కలిగినటువంటి మహానుభావుడు ఈయన. కారణం ఏమంటే తన నాభి కమలం నుండి బ్రహ్మ ఆవిర్భవించాడు. అలా గరుడ హనుమద్ వాహనము నుండి స్వామివారు శేషవాహనం మీద వేయించేసి అందుకునే నీరాజనాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయారమమాణాయ వెంకటేశాయ మంగళమన్నారు. గరుడ వాహనం మీద వేయించేసినప్పుడేమో మాతృభక్తిని పెంపొందిస్తాడు, హనుమద్ వాహనం మీద దాస్యభక్తికి కారణమవుతాడు, శేషవాహనం మీద సమర్పణ భక్తికి తార్కాణమవుతాడు. అలా స్వామివారు వాహన సేవలు అనేటటువంటి పేరుతో వైభవోత్సవ మంటపం తిరుమలలో జరిగేటటువంటి ఈ ఆర్జిత బ్రహ్మోత్సవంలో తదుపరి కైంకర్యంగా ఉభయ దేవేరులతో కలిసి శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీభూసతులతో భక్తుల శరణాగతులతో ఆనందోత్సాహాలతో అత్యంత వైభవంగా నిర్వహించుకునేటటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవ సంరంభంలో స్వామిని మనం దర్శించబోతున్నాం, నీరాజనాన్ని వీక్షించబోతున్నాం. మంగళప్రదమైనటువంటి వైశిష్యం స్వామివారిది అమ్మవారిది. కాబట్టి ఈరోజు లక్ష్మీవారం కనుక ఆ లక్ష్మీదేవిని వేడుకుంటూ లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రి రమణ గోవింద గోవింద, లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రు విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం అని మంగళాశాసన పురస్సరంగా స్వామివారిని అమ్మవారిని దర్శించి నమస్కారం చేసుకుందాం. మన ఆధ్యాత్మిక సంస్కారాన్ని స్వామివారికి తెలియబరుద్దాం. ఇంతకు మించిన భక్తికి మించిన భాగ్యంబులేదిలన్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద, ధరారమణ గోవింద గోవింద, ఆనంద నిలయవాస గోవింద గోవింద అని